జానీ మాస్టర్ గారి కేసుకు సంబంధించి తమ్మారెడ్డి భరద్వాజ గారు, యాంకర్ ఝాన్సీ గారు చావు దెబ్బ తిన్నారంటున్నారు పరిశీలకులు. వివరాల్లోకి వెళ్లే ముందు అసలు ఈ తమ్మారెడ్డి గారు ఎవరో, ఝాన్సీ గారు ఎవరో కాస్త పరిచయ కార్యక్రమం చేద్దాం. తమ్మారెడ్డి గారు ఎవరంటే, మన పూర్వీకుల కాలంలో చాలా వరకు ఫ్లాప్ సినిమాలు, ఓ 2-3 హిట్ సినిమాలు తీసి అప్పుడెప్పుడో నేను సినిమాలు తీశాను కాబట్టి ఇప్పుడు నేను పెద్ద మనిషిని అని తాపత్రయపడుతూ ఉంటారు. ఇకపోతే యాంకర్ ఝాన్సీ గారు కొన్ని సంవత్సరాల క్రితం వరకు వన్ ఆఫ్ ద టాప్ యాంకర్స్. అయితే ఈవిడకు మరొక టాప్ యాంకర్ సుమగారంటే ప్రొఫెషనల్ జెలసీ. మెగా ఫ్యామిలీ టాప్ హీరోస్కి సంబంధించిన సినిమా ఈవెంట్స్ అన్నిటికీ కూడా సుమగారే యాంకరింగ్ చేస్తారనే కుళ్ళు ఝాన్సీ గారికి ఉంది అని అంటూ ఉంటారు. సరే, ఇక విషయానికి వస్తే ఝాన్సీ మాస్టర్ దగ్గర పనిచేసే ఆయన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఆయన మీద అత్యాచార నేరం మీద కేసు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసు పోలీస్ పరిధిలో ఉండగానే తమ్మారెడ్డి గారు, ఝాన్సీ గారు, ఇంకా కొంతమంది ఊరు పేరు లేని వాళ్ళు ఫిల్మ్ ఛాంబర్ ప్రెస్ మీట్ అనే పేరుతో ఒక కామెడీ మీటింగ్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ ఏ రేంజ్లో జరిగిందంటే, పోలీస్ డిపార్ట్మెంట్ వారే ఆ ప్రెస్ మీట్ పెట్టారేమో అన్నంత ఓవర్ యాక్షన్తో ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడారు. మరి ముఖ్యంగా యాంకర్ ఝాన్సీ గారు అయితే పెద్ద ఆరిందలాగా పెద్ద పెద్ద మొదరా మాటలు మాట్లాడేశారు. జానీ మాస్టర్ గారిపై కేసు పెట్టిన యువతి పైన భయంకరమైన సానుభూతి కురిపించారు. అంతేకాకుండా ఆవిడ మాటల్లో పదే పదే సెక్షువల్ హెరాస్మెంట్ అనే పదాలు వినిపించాయి. కట్ చేస్తే సీన్ సితారైంది. జానీ మాస్టర్ గారిపైన కేసు పెట్టిన యువతి ఏమీ ఎరుగని అమాయకురాలు, ఏమీ తెలియని బాలాకుమారి కాదు, పరమ జాదువు అంటున్నారు ఆ అమ్మాయికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ గురించి విని ముక్కున వేలేసుకున్న వాళ్ళు. తాజాగా జానీ మాస్టర్ గారికి కండిషనల్ బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. అసలు ఆయనకు బెయిల్ ఎందుకు మంజూరైందంటే, జానీ మాస్టర్ గారిపై కేసు పెట్టిన అమ్మాయి, జానీ మాస్టర్ డ్రైవర్కు మధ్య జరిగిన సంభాషణ గల ఆడియో టేప్ కోర్టు వారికి చేరడమే. ఆ ఆడియోలో ఆ అమ్మాయి సంభాషణ జానీ మాస్టర్ గారిని బ్లాక్మెయిల్ చేసే విధంగా ఉండడంతో కోర్టు వారు జానీ మాస్టర్ గారికి బెయిల్ మంజూరు చేశారని బోగట్ట. ఈ మొత్తం ఇష్యూలో కామెడీ పీసులు అయింది మాత్రం తమ్మారెడ్డి గారు, ఝాన్సీ గారు మరియు ఫిల్మ్ ఛాంబర్ తరఫున పాల్గొన్న ఇతర మెంబర్స్ అందరూ కూడా. నీతి, ఎవరి పరిధిలో వారు ఉండాలి. తగుదునమ్మా అంటూ ఓవర్ యాక్షన్ చేస్తే పరిస్థితి ఇలాగే అవమానకరంగా ఉంటుంది.